కొడాలి మా ప్రతినిధి ఫేస్ తిరుమల తిరుపతి దేవస్థానం మీద రెండు పార్టీలు కూడా రాజకీయ దుమారం లేపుతా ఉన్నాయి అంతేకాకుండా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల మీద చంద్రబాబు మాట్లాడారు అంతేకాకుండా మంత్రి కొడాలి నాని మీద కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇది దీని మీద మాట్లాడతా మనతో మంత్రి కొడాలి నాని మీద చెప్పండి ఈ టీటీడీ దానికి సంబంధించి ఒక ఐదారు రోజులుగా జరుగుతున్నట్టు తెలిసిందే మీ మీద కేసులు కూడా పెట్టిన పరిస్థితి ఉంది ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడికి డెబ్భై సంవత్సరాల వయసు వచ్చింది నలభై ఏళ్ళ అనుభవం అని చెప్తాడు నలభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి పరిపాలనలో ఆయన ఏమి ఎత్తుకుదామన్నా ఆయన ఏం చేద్దామన్నా కూడా ఏమీ దొరకనటువంటి పరిస్థితి కాబట్టి ఏదో రకంగా మతాన్ని అడ్డం పెట్టుకున్నావు కులాన్ని అడ్డం పెట్టుకున్నా చిన్న చిన్న ఇసుక అటువంటి ఒకటి అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి ఆరాటపడుతున్నాడు దాంట్లో భాగంగానే హిందూ మతం క్రిస్టియను ముస్లిము కమ్మ కాపు రెడ్డి కులాల పేరు ప్రస్తావిస్తాం మతాల పేర్లు ప్రస్తావించడం రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన కంగణం కట్టుకుని పనిచేస్తున్నాడు దాంట్లో భాగంగానే మొన్న ఇసుక దీక్షను పెట్టాడు దాంట్లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు జగన్మోహన్ రెడ్డి డెకలరేషన్ ఇవ్వాలని తెలియదా సోనియా గాంధీ గారు ఇచ్చారు ఇంకా వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని గో నలుగురు పేర్లు చెప్పాడు దానికి నేను అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పౌరుడు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా అనేక సార్లు ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినా కూడా వేడుగొండల వాడిని దర్శించుకున్నాడు ఆయన ఎప్పుడూ లేనటువంటి ఈ ఈరోజు ఎందుకు ఎత్తావు అయినా నీకేమి సంబంధం చంద్రబాబు నాయుడు తిరుపతిలో డెకలరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా నేను చాలా స్పష్టంగా చెప్పా చంద్రబాబు నాయుడు నీ అమ్మ మొగుడు కర్జూర్ నాయుడు కట్టించిన గుడి దేవన నువ్వు అడగడాక నువ్వు ఎవడరా అని చెప్పి అడిగా అడిగితే దానికి వెంకటేశ్వర స్వామిని నిందించానని గుడిని అవమానపరిచానని చెప్పి రకరకాలుగా మాట్నారు నా పేరు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీ వెంకటేశ్వరరావు నేను నాకు తెలిసి నాకు నలభై సార్లు తిరుపతి గుడికెళ్ళి ఉంటా దర్శనానికి అనేక సార్లు నడిచి కింద నుంచి పైకి వెళ్ళా పైనుంచి కింద నడిచి వచ్చాం నేను స్వామిని నమ్మినటువంటి వ్యక్తిని నేను స్వామిని ఎందుకు అవమానిస్తా లేదా స్వామిని ఎందుకు గుడిని అవమానిస్తాను నేను చంద్రబాబు నాయుడిని ఎమ్మ మొగుడు కట్టిచ్చాడ గుడి అంటే ఈ బీజేపీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు ఏదో గుడిని అవమానించాను కేసులు పెడతాం అవి పెడతాం ఈ అని చెప్పి బెదిరించేటువంటి ధోరణి వాళ్ళ నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తెలుగుదేశంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎలా ఉందంటే వాళ్ళ ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఫస్ట్ బీజేపీ ఆఫీస్కి లా సభ్యత్వం తీసుకోవాలి లేకపోతే టీడీపీ ఆఫీస్కి లాళ్ళ సభ్యత్వం తీసుకోవాలి లేకపోతే నేను కమ్మకులంలో పుట్టిన కులదైవం కులదైవం అని చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు దేవుని ఉమా గారు మురళీమోహన్ గారు వీళ్ళందరికీ కులదైవం అయిపోయాడు ఆయన ఆయన ఏదో కమ్మ కులానికి సంబంధించినటువంటి దేవుళ్ళు కమ్మ మా కులదైవం అంటే కమ్మ కులంలో పుట్టినట్టు క్యాష్ సర్టిఫికేట్ అన్న తీసుకోవాలి లేకపోతే రెండు పార్టీల సభ్యత్వం అయినా తీసుకోవాలి తీసుకుని వెళ్తేనే సంతకాలు పొందకాలి ఈ రూల్స్ ఏమి లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా మిగిలిన ఈ రాష్ట్రంలో ఎవరు వెళ్ళాలన్నా సంతకాలు పెట్టాలన్నటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర బిగినింగ్ ముందు వెంకటేశ్వరని దర్శించుకునే పిల్లలభై నుంచి పాదయాత్ర మొదలెట్టాడైనా అట్లాగే ఇచ్చాపురంలో వెళ్ళినాక ఆ రోజు నైట్ ట్రైన్ ఎక్కి అలిపిరిలో దిగి అక్కడ నడుచుకుంటే వెళ్ళి ఆయన దర్శించుకుని వచ్చాడు ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆయన అన్ని మతాలని హిందువులని క్రిస్టియన్ ముస్లిము అల్లా యశుప్రభు వెంకటేశ్వర స్వామి అందరు దేవుళ్ళని సమాన దృష్టితో చూస్తాడు కాబట్టి అందరూ అన్ని గుళ్ళకి వెళ్తాడు అన్ని కార్యక్రమాలను పాల్గొంటాడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక వర్గాన్న భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అందరూ కావాలనుకుంటారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ అంటే ఈరోజు దీని మీద ఆయన మీద అవాకులు చెవాకులు పేలటం ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో పరిమితం చేయాలన్నటువంటి దుష్ప్రచారం చేయటం వలన ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తికి ఉన్నటువంటి అవకాశం ఏ కుటుంబానికి ఉన్నటువంటి అవకాశం వెంకటేశ్వర స్వామి ఇచ్చారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించేటువంటి భాగ్యాన్ని వేడుకొండ వెంకటేశ్వర స్వామి ప్రసాదించాడు ఆయన ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాల టైంలో పట్టు వస్త్రాలు సమర్పించాడు మళ్ళీ ఒక కొడుకుకి ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కల్పించి మరి ఆయన చేతుల మీద కూడా పట్టు వస్త్రాలు తీసుకోవాలన్నటువంటి భావన దేవుడు సంకల్పం లేకపోతే ఇవన్నీ సాధ్యమైంది కాదు ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఎవరైనా ఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకులు పట్టు వస్త్రాలు సమర్థించినటువంటి చరిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతవరకు ఎప్పుడన్నా ఉందా నమోదైందా అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది అంటే ఎన్ని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకుండా వాళ్ళు చిత్తశుద్ధిగా దేవుని నమ్మకుండా ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పి నేను అడుగుతున్నా నేను దయచేసి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు నువ్వు రాజకీయాలు చేయాలంటే చెయ్యి కులాలనే మతాలనే ప్రస్తావించి నువ్వు లేనిపోయినటువంటి కులాల మధ్య మతాల మధ్య గొడవలు సృష్టించి నువ్వు రాజకీయ లబ్ధి పొందాలంటే డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది కాటికి కాళ్ళు చాపుతున్నావు రేపో మాపో ఐదేళ్ళో పదేళ్లకో పోతావు నువ్వు ఈ వయసులో ఇంత దారుణంగా రాజకీయ అవసరాల కోసం హిందూ అని ముస్లిం అని క్రిస్టియని కమ్మని కాపు అని రెడ్డని విభజించేటువంటి పరిస్థితిలో వచ్చావంటే నిన్ను రాబోయే తరాలు కూడా నిన్ను క్షమించు నువ్వు చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ దగ్గర ఉన్నటువంటి వరలు రామయ్యో లేకపోతే నీ దగ్గర సుట్ కేసులు మోసినటువంటి బోకర్ ఒకరు మీరు చెప్పేటువంటి వాటికి ఇక్కడ వినేటువంటి పరిస్థితి ఉండదు మీరు ఏమైనా రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే చెయ్యండి నువ్వు సూట్ కేసులు మోసి ఆ ఉమాగాడి సూట్ కేసులు మోతాగాడు మంత్రి ఆ ఇరిగేషన్ శాఖ పెట్టుకున్న పెట్టుకున్నాడు చిన్నబాబుకి పెద్ద బాబుకి పప్పుగాడికి నువ్వు సూట్ కేసులు మోసేవాడి కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర డబ్బులు తీసుకున్నారు అక్కడ డబ్బులు తీసుకున్నారు ఇక్కడ డబ్బులు తీసుకున్నారు పనికి మాలినటువంటి ఆరోపణలు మతాన్ని అడ్డం పెట్టి కులాన్ని అడ్డం పెట్టి ఆరోపణలు మా డ్రెస్సింగ్ మీద ఆరోపణలు వరలరావు అంటాడు మంత్రులు అంటే డ్రెస్సులు ఏం వేసుకోవాలో మంత్రులు చెప్తారంట ఈయన చెప్తారంట ఏం వేసుకోవాలి వరల రామయ్య అన్న వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కాళ్ళ వెంకట్రావులాగా పంజాబీ డ్రెస్సులు వేసుకోవాలా మేము కూడా లిఫ్టిక్లు వేసుకుని మేకప్లు వేసుకుని ఫోటోలు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు తలలు దూవుకొని మీకు మళ్ళీ పంజాబీ డ్రెస్సులు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టాలి మాకు తెలుసు మేము వేసుకుని వేసుకోవాలో ఏంటో మీ దగ్గర నేర్చుకునేటువంటి దుస్థితులలో లేము మీరు చేసినటువంటి తప్పులకి మిమ్మల్ని ఇరవై మూడు సీట్లు పరిమితం చేశారు బుద్ధి తెచ్చుకోండి కొంత టైం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించడానికి మీకు ఏమి ఏమీ లేవు కాబట్టి గుళ్ళు బళ్ళు చర్చిలు మసీదులు హిందూ మతము క్రిస్టియన్ మతము ముస్లిం మతము కమ్మ కాపు రెడ్డి ఎస్సీ బీసీ అని చెప్పి ఈ రకంగా తగాదలు పెట్టాలని చూస్తే నిన్ను భవిష్యత్తు చారాలు క్షమించవు చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను అన్న మాటలకే పూర్తిగా కట్టుబడి ఉన్నా నేను వెంకటేశ్వర స్వామిని కాని ఆ దేవాలయానికి కానీ అనలా నువ్వు జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి వెళ్ళాలని చెప్పి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వెవడెవరు అడగటానికి నీ అమ్మ మొగుడు ఖర్జూర నాయుడు కట్టించిన గుడి అదే అని చెప్పి అడిగా దానికి నేను కట్టుబడి ఉన్నా నువ్వు అద్దుల్లో ఉంటే మేము అద్దుల్లో ఉంటాం నిన్న చెప్తాడు తిరుపతి లడ్డూ రేటు పెరిగిందంట మధ్యం రేటు పెరిగిందంట మరి నీకు తలకే ఉండాలి కదా డెబ్బై ఏళ్ళ వయసు తిరుపతి లడ్డూన మద్యం బాటిల్ని కలిపి నువ్వు ఒకే దయాస మీద ఒకే రకంగా రెండింటినీ ఫ్లోలో చదువుతున్నావు అంటే నీ కొడుకు పేరు ఏం పెట్టావు లోకేష్ శివుడి పేరు పెట్టావు నీ మనవడి పేరు ఏం పెట్టావు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టావు వెంకటేశ్వరరావు బాలాజీ అని పెట్టావా అని పెట్టుకున్నావు నీ కులదయం అయిపోయాడు నీ పేరు చంద్రబాబు నీ అయ్య కర్జూర నాయుడు ఒకడు కూడా వెంకటేశ్వర స్వామి పేరు లేదు నువ్వు చిత్తూరు జిల్లాలో గుడి కింద పుట్టావు నువ్వు వాళ్ళు ఏదో రాజకీయ అవసరాల కోసం నువ్వు ఎప్పుడన్నా గుండె చేయించావా నువ్వు వెళ్ళి ఎప్పుడన్నా గుండె చేయించావా కాబట్టి నువ్వేటా నువ్వు హిందువు నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తుడిని మేము అవమాని నేను వెంకటేశ్వర స్వామిని కానీ దేవాలయాన్ని కానీ అనలా నేను అన్నదే నారా చంద్రబాబు నాయుడిని నువ్వు అడిగే హక్కు లేదు నువ్వెవడెవరు అడగడానికి చంద్రబాబు నీ అయ్య కర్జూర నాయుడు నీ అమ్మ మొగుడు కర్జూర నాయుడు కట్టించాడు ఆ గుడి అని నిన్ను అడిగా నేను నేను వెంకటేశ్వర స్వామిని కానీ ఆ దేవాలయాన్ని కానీ నేను దూషించలేదు నువ్వు దీన్ని తిప్పి ఏదో నిన్ను తిట్టితే నీకు సంపతి రాదు దేవుణ్ణి తిట్టానని చెప్పి శవాల మీద పేలాలు లేరుకునేటువంటి నీ మొహాన్ని ఒకసారి అర్థంలో చూసుకుని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయమాక ఇది వెంకటేశ్వర స్వామి గురించి నేను అన్నది చంద్రబాబు నాయుడిని వెంకటేశ్వర స్వామి నేను అనలేదు ఆయన భక్తులుగా నేను మాట్లాడుతున్నాను ఇది చంద్రబాబును అన్న మాటలే తప్ప వెంకటేశ్వర స్వామి అన్న మాట్లా కాదని చెప్పేసి మంత్రి స్పష్టం చేస్తా ఉన్నారు కెమెరా పర్సన్ సైదాతో సుధీర్ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్